ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే ధర్మవరం పట్టణంలో ప్రజా చేతన యాత్ర చేపడుతున్నారని టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ అన్నారు. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, ఇప్పుడు పట్టణంలో సమస్యలపై యాత్ర చేపడుతున్నానని తెలిపారు. ఈ ప్రజా చేతన యాత్రకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ముందుకు వచ్చి వారి సమస్యలు తమకు తెలియజేస్తున్నారని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం అంటేనే టీడీపీ అని పరిటాల శ్రీరామ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామంటున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ధర్మవరం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్. అలాగే మండల స్థాయిలో ఇప్పటికే తన పాదయాత్రను కొనసాగించిన ఇప్పుడు ధర్మవరం పట్టణంలో క్షేత్రస్థాయి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు పరిటాల శ్రీరామ్ నాయకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఈ పాదయాత్ర ధర్మవరం పట్టణంలో ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ముఖ్య ఉద్దేశం ఏంటి? దీంట్లో ఒకటేనండి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వార్డులన్నీ కూడా తిరిగినాము, తిరిగి చాలామందితో మాట్లాడడం జరిగింది. కానీ ఒక పాదయాత్ర ద్వారా ఈరోజు ప్రజా చైతన్య పాదయాత్ర ఇది వాస్తవంగా అంటే ప్రజల్ని చైతన్యపరుస్తూ ఒకరికొకరు మేమంతా ఉన్నాం, మీరంతా కలిసి రండి అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ధర్మవరం పట్టణంలో నాయకులంతా కలిసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, వివిధ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి, ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి, ఆ సమస్యలన్నీ కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడాలి, వార్డుల్లోనే మాట్లాడాలి ఇంకొకసారి అనే దాని మీదనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మండల స్థాయిలో మీరు ప్రజాస్థాయి యాత్ర చేపట్టారు, ఇప్పుడు పట్టణంలో చేపట్టారు, అంటే మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు పట్టణంలో ఎట్లా? ఖచ్చితంగా అండి, గ్రామాల్లో అయిపోయేతలకి సమస్యలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, పట్టణాల్లోకి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఆ సమస్యకి సమస్యకి డిఫరెంట్ ఉంటుంది. మేము నేరుగా వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కరిగా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక సమస్య, ప్రతి ఇంటి దగ్గర పాంప్లెట్ ఇస్తూ రేపు చేయబోయే కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు ఈరోజు ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ధర్మవరం అంటే పరిటాల, పరిటాల అంటే ధర్మవరం అలా ఉండేది, ఇప్పుడు మళ్ళీ మీరు యువనాయకుడిగా ధర్మవరంలో పరిటాల బ్రాండ్ని మరొకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఈసారి ధర్మవరంలో టీడీపీ పార్టీ జెండా ఎగరవేసే అవకాశం ఉందంట? 100కి 100 పాలు ఉంటుందండి. ఎందుకంటే ధర్మవరం పట్టణంలో ఈరోజు కొత్తగా నేను వచ్చి జెండా ఎగరేసేది అన్నమాట. ధర్మవరంలోనే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కంటే ఒక క్యాడర్ అనేది కానీ ఓటర్ అనే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఉన్నారు. లోపల సింబల్ని చూస్తే ఓటు పడే ఓట్లు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం మీద అంత గౌరవం ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత. ఖచ్చితంగా తీసుకెళ్తాము. 2024లో పరిటాల శ్రీరామ్ జెండా ఎగరైపోతున్నాడు. ధర్మవరం పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాత్ర చేపట్టాలని, అలాగే ఇప్పటికే మండల స్థాయిలో యాత్ర పూర్తి కొనసాగించాను, ఇప్పుడు పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర ముందుకు కొనసాగిస్తాను. ఖచ్చితంగా ధర్మవరం పట్టణంలో టీడీపీ జెండా ఎగరవేస్తానంటూ కూడా టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ టెన్ టీవీ ధర్మవరం నుంచి.